హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ హాయ్ ఫ్రెండ్స్ షిరిడి సాయిబాబా అరుదైన చరిత్ర అరవై మూడో భాగం మొదలు పెడతాం డాక్టర్ విన్ని చెట్లూరి గారు బాబా మీద ఎన్నో పుస్తకాలు రాశారు ఆమె బాబా సేవలో జీవితాన్ని అంకితం చేశారు ఆమె షిర్డీలోనే నివసిస్తూ బాబాకు ఎన్నో సేవలు చేసిన ధన్యజీవి ఆమె మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో శరీరం వదిలేశారు ఆమె తన కుటుంబం అనుభవాలు ఇలా చెప్పేవారు మా తండ్రి గారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసి పంతొమ్మిది వందల అరవై మూడులో రిటైర్ అయి పూణే చేరారు ఆయన పూణేలో స్థిరపడటానికి కారణం షిరిడీ దగ్గరగా ఉండటమే ఆయన సమయం దొరికినప్పుడల్లా షిరిడీ వెళ్ళి బాబా సమాధి దర్శనం చేసుకుని వచ్చేవారు నా నాయనమ్మకు చిరకాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉండేది కానీ అది తీరకుండానే ఆమె స్వర్గస్థురాలయ్యింది మా నాన్నగారు ఆమె కోరిక తీరవాలని అనుకున్నారు అందుకని ఆయన అవుందనే ప్రదేశంలో ఇల్లు కట్టుకోవటానికి ఒక స్థలం కొన్నారు ఆ సమయంలో ఒక చిన్న పల్లెటూరు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సామాన్లు అన్నీ కొని మా స్థలంలో వేశారు మా ఇంటి స్థలం పక్కన ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటి ఆవిడ మా అమ్మగారు మంచి స్నేహితులయ్యారు ఒకరోజు మా అమ్మగారు ఆమెతో మీరప్పుడప్పుడు మా స్థలాన్ని చూస్తూ ఉండండి ఇల్లు కట్టుకోవడానికి సామాన్లన్నీ స్థలంలోనే వేసి ఉంచాము దొంగల భయం ఈ ప్రదేశంలో ఎక్కువగా ఉందిగా అన్నారు అందుకామె మీరెందుకు భయపడుతున్నారు మీ వాచ్మెన్ చాలా చక్కగా కాస్తూ ఉంటారు రాత్రంతా మీ స్థలంలో అల్లా మాలికని అంటూ తిరుగుతూనే ఉంటాడు అన్నారు ఆ మాటలు విన్న మా అమ్మగారు నిర్ఘాంతపోయి ఏ వాచ్మెన్ గురించి చెప్తున్నారు అని అడిగారు అందుక ఇంటి ఆమె మీ స్థలంలో మీరు పెట్టుకున్న వాచ్మెన్ గురించే చెప్తున్నాను ఆ ముసలాయన తలకొక వస్త్రం కట్టుకుని ఉంటాడు అతనికి గెడ్డం కూడా ఉంటుంది అని చెప్పారు ఆ మాటలు విన్న మా అమ్మగారికి మాట పడినంత పనై బాబా వాత్సల్యానికి ఆనంద బాష్పాలు రాలసాగాయి మనమేమీ అడగకుండా సృష్టిని శాసించే ఆ దైవం మన స్థలానికి కాపలా కాస్తున్నారా అని బాబా మీద ప్రేమానురాగాలు ఇంకా పెరిగాయి పంతొమ్మిది వందల అరవై మూడులో నేను మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాను నా శరీరం అంతా విపరీతమైన నొప్పులు తీవ్రమైన జ్వరంతో బాధపడసాగాను వెంటనే నన్ను హాస్పిటల్లో చేర్చారు అసలు ఇంత తీవ్రమైన జ్వరం ఎందుకు వస్తుందో వైద్యులకు అర్థం అవ్వలేదు యాంటీబయాటిక్స్ అన్నీ వాడారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది రోజు రోజుకి తీవ్రమైన జ్వరంతో శరీరం సూక్షించసాగింది ఒకరోజు నాకు శ్వాస పీల్చుకోవడం ఆగిపోయింది డాక్టర్లు నన్ను వెంటనే ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేశారు ఆ సమయంలో నేను శరీరం వదిలేసి ఒక పొడుగాటి సొరంగం నుండి వెళ్తూ మేఘాల్లోకి చేరాను అక్కడ ఎంతో తేజోవంతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగులో బాబా కనిపించి నన్ను వెనక్కి తోశారు వెంటనే నేను శరీరంలోకి ప్రవేశించి తిరిగి గాలి పేల్చడం మొదలుపెట్టాను ఈ విషయం మా అమ్మగారికి చెప్పాను ఆమె ఈ విషయం డాక్టర్కి చెప్తే నాకిచ్చిన మందుల వలన అలాంటి భ్రమ కలిగి ఉంటుందని చెప్పారు నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఎన్నో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అధ్యయనం చేసిన తర్వాత ఆ రోజు నాకు అనుభవం అయింది భ్రమ కాదని అర్థమైంది అంటారు విన్నూ చిట్లోరి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను అమెరికాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న రోజులవి ప్రతిరోజు నా దినచర్య ఏమిటంటే నేను క్లినిక్ ఒక అరగంట ముందు చేరి నా పూజ మందిరంలో బాబా ఫోటో ముందు కూర్చుని బాబాకు పూజ చేసి ఈ రోజు నా క్లినిక్ వచ్చిన పేషెంట్స్ అందరినీ కాపాడమని కోరేదాన్ని ఒకరోజు నేను పూజలో ఉన్నప్పుడు నర్సు పరిగెత్తుకుని వచ్చి మిమ్మల్ని ఈ సమయంలో డిస్టర్బ్ చేయకూడదని నాకు తెలుసు కానీ ఎమర్జెన్సీ మూడు నెలల పసిపాపకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది అన్నారు నేను వెంటనే ఆ పాపను చూశాను ఆ పాపకు ఎటువంటి సమస్యలు లేవు కానీ పాప తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉంది అసలు సమస్య ఏమిటో అవ్వలేదు నేను వెంటనే బాబాను ప్రార్థించి సహాయం చేయమని వేడుకున్నాను ఆ సమయంలో నా చెవిలో బాబా మాటలు డయాబెటిక్ కీటోయేసిడోసిస్ అని వినిపించింది వెంటనే నేను అవాక్కై ఏంటి బాబా అది ఎలా సాధ్యం ఆ పాప వయసు మూడు నెలలు మాత్రమే అన్నాను అప్పుడు బాబా డయాబెటిక్ కీటోయేసిడోసిస్ అని మూడుసార్లు చెప్పారు వెంటనే నేను రక్త నమూనాలు తీసి శాంపుల్ టెస్టింగ్కి పంపించాను టెస్ట్ రిజల్ట్స్లో షుగర్ లెవెల్ మూడు వందల యాభై అలాగే యూరిన్లో కీటోన్లు కనిపించాయి ఆ ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్టు తీసుకుని స్వయంగా అతనే క్లినిక్ వచ్చి మీరు పేషెంట్ వయసు తప్పుగా రాశారని చెప్పాడు కానీ ఆ పేషెంట్ వయసు మూడు నెలలని తెలిసి ఆ వాక్ అయ్యాడు ఇంతలో పేషెంట్ ఆరోగ్యం క్షీణించసాగింది ఏ వైద్యం సహకరించడం లేదు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే బాబా గొంతు షిఫ్ట్ ద చైల్డ్ టు చిల్డ్రన్ హాస్పిటల్ అని వినిపించాయి ఆ మాటల వినగానే నాకు నవ్వు వచ్చింది బాబాకు ఇంగ్లీష్ అలాగే మెడికల్ టెర్నాలజీలు కూడా తెలుసా అనుకుని వెంటనే నేను నైన్ వన్ వన్కి ఫోన్ చేశాను అంబులెన్స్ వచ్చింది ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లు లేవు ఏం చేయాలో అర్థమవ్వకపోవడంతో ఆలోచనలో పడ్డాము ఆ సమయంలో అంబులెన్స్తో పాటు వచ్చిన ఫైర్ ఫైటర్ కెప్టెన్ రోడ్రిగస్ గారు పాప పరిస్థితి చూసి వెంటనే హెలికాప్టర్ పిలిపించి పాపను పీడియాట్రిక్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు ఒక గంట తర్వాత నేను ఆ హాస్పిటల్కి ఫోన్ చేస్తే పాప పాపక్షేమమని తెలిసింది ఆ హాస్పిటల్లో డాక్టర్ అసలు ఆ జబ్బు ఇంత చిన్న పిల్లకి వస్తుందని మీకెందుకు అనిపించింది అని అడిగారు మనసులో బాబాని తలుచుకున్నాను తర్వాత నేను ఫైర్ డిపార్ట్మెంట్లో క్యాప్టెన్ రోడ్రిగస్కి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళాను నేను ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కెప్టెన్ రోడ్రిగస్ గురించి అడిగాను అక్కడ ఉన్నవారు అలాంటి పేరు కలిగిన వారు ఎవరూ లేరని చెప్పారు అప్పుడు నేను నా హాస్పిటల్ నుండి ఒక పాపను ఎయిర్ లిఫ్ట్ చేశారు కదా అని అడిగాను అందుకు వారు మీ హాస్పిటల్ నుండి ఎయిర్ లిఫ్ట్ చేసింది వాస్తవం కానీ కెప్టెన్ రోడ్రిగస్ అనే వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు అప్పుడు నేను బాబానే కెప్టెన్ రోడ్రిగస్ రూపంలో వచ్చి ఆ పాప జీవితాన్ని కాపాడారని అర్థమై మనసులో బాబాకి కృతజ్ఞత చెప్పుకున్నాను ఒకరోజు నేను క్లినిక్లో పేషెంట్లను చూసి ఇంటికి బయలుదేరే సమయానికి ఆలస్యమైంది ఆ సమయానికి క్లినిక్లో పనిచేసే వారందరూ వెళ్ళిపోయారు నేను బాబాను తలుచుకుని ఇంటికి బయలుదేరాను దారిలో కొందరు కుర్రవాళ్లు రోడ్డు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు వారందరూ ఆ ప్రదేశానికి చెందినవారే వారికి నేను బాగా తెలుసు అందుకని నేను ధైర్యంగా నడవసాగాను ఆ సమయంలో నాకు బాబా వాణి రోడ్డు దాటు అని వినిపించింది బాబా ఆజ్ఞ అనుకుని నేను రోడ్డు దాటి పక్క రోడ్డు గుండా నడిచి ఇంటికి చేరాను తర్వాత రోజు నేను టీవీ పెడితే తెలిసిన విషయం ఏమిటంటే ముందు రోజు నేను ఆ రోడ్డు దాటిన తర్వాత ఆ వీధిలో ఉన్న కుర్రవాళ్లకు వేరే గ్యాంగ్కి మధ్య గొడవలై గన్నులతో కాల్చుకున్నారని ఆ కాల్పుల్లో ఎందరో చనిపోయారని తెలిసి నా జీవితాన్ని కాపాడినందుకు బాబాకు ఉప్పొంగుతున్న ఆనందంతో ధన్యవాదాలు చెప్పుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విన్ని చెట్లూరి గారు తన చెల్లెలతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు ఆమె బొంబాయి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుండి పూణేకి ట్యాక్సీలో అనుకున్నారు వారు ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి చూస్తే అక్కడ ట్యాక్సీలు చాలా తక్కువ ఉన్నాయి ఉన్న ట్యాక్సీల దగ్గరకు వెళ్ళి పూణే వస్తారా అని అడిగితే ఆ ట్యాక్సీవారు మేము రామ్ మేము అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి బొంబాయి మొత్తం అల్లర్లతో అట్టుడికి పోతున్నది ఇలాంటి సమయంలో రోడ్డు ప్రయాణం మీకు శ్రేయస్కరం కాదు మీరు ఫ్లైట్లోనే వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయారు విన్నీగారు తిరిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి టికెట్ కౌంటర్ వద్ద పూణే వెళ్ళటానికి టిక్కెట్లు ఉన్నాయా అని అడిగారు ఆ కౌంటర్లో ఉన్న అమ్మాయి వారి పాస్పోర్ట్ అడిగింది విన్నీ గారు ఆమెకి పాస్పోర్ట్ చూపిస్తున్నప్పుడు అందులో నుండి బాబా ఫోటో బయటపడింది ఆ ఫోటోను చూసిన కౌంటర్లో అమ్మాయి మీరు బాబా భక్తులా అని విన్నీ గారితో ఇలా అంది బయట పరిస్థితి బాగోలేదు మీరిద్దరూ నా పక్కన ఇక్కడే కూర్చోండి పూణే ఫ్లైట్కి టిక్కెట్లు లేవు అందువలన ఫ్లైట్ బోర్డింగ్ అయ్యేటప్పుడు టికెట్లు కొన్న వారు ఎవరైనా రాకపోతే మిమ్మల్ని ఎక్కిస్తాను అని చెప్పింది ఫ్లైట్ బోర్డింగ్ అవుతున్నప్పుడు టికెట్ బుక్ చేసుకున్న ఒక కుటుంబం రాలేదని గుర్తించారు వెంటనే ఆ టిక్కెట్లను విన్నీ గారికి ఆమె చెల్లెలకి ఇచ్చారు విన్నీ గారు ఆ ఫ్లైట్ ఎక్కి క్షేమంగా పూణే చేరారు ఆ రోజు నుండి చాలా రోజుల వరకు బొంబాయిలో హిందువులు ముస్లింలకు మతకలహాలు తీవ్ర స్థాయిలో చెలరేగాయి తనను క్షేమంగా ఇంటికి చేర్చినందుకు విన్నీ గారు మనసులో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నారు విన్నీ గారు తమ అనుభవాలు ఇంకా ఇలా చెప్పారు నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఉత్తరాల ద్వారా ఒక గురువుగారితో పరిచయం ఏర్పడింది ఆయన నాకు బాబా గురించి మంచి సమాచారం అలాగే అరుదైన బాబా పుస్తకాల గురించి చెప్పేవారు ఆయన అంబర్నాథ్ దగ్గర ఉండేవారు నేను పూణే వచ్చిన తర్వాత ఒకసారి ఆయన కలవటానికి అంబర్నాథ్ చేరాను గురువుగారి ఇల్లు రైల్వే స్టేషన్ పక్కనే ఉండేది నేను చాలాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇక అనుకున్నాను ఆ సమయంలో ఒక ట్రైన్ రైల్వే స్టేషన్ సమీపించడం గమనించిన గురువుగారు త్వరగా వెళ్ళగలిగితే నీకు ట్రైన్ అందుతుంది అని చెప్పారు నేను వెంటనే గురువుగారి ఇంటి నుండి బయటికి వచ్చి వేగంగా నడుస్తూ రోడ్డు దాడుతున్నాను ఆ సమయంలో నా దృష్టి రోడ్డు పక్కన ఉన్న సీతాఫలాల దుకాణం మీద పడింది మా నాన్నగారికి సీతాఫలాలు తీసుకు వెళ్ళాలనుకుని ఆ దుకాణం వద్దకు వెళ్ళి సీతాఫలాలు కొని స్టేషన్ వైపు నడవసాగాను అప్పటికే స్టేషన్ నుండి ట్రైన్ వెళ్ళిపోయింది నేను స్టేషన్ చేరి గంట తర్వాత వచ్చే మరో ట్రైన్ కోసమని ఎదురు చూడసాగాను పావు గంట తర్వాత స్టేషన్ వాతావరణమంతా మారిపోయింది ఆఫీసర్లు కంగారు కంగారుగా పరిగెడుతున్నారు ఎమర్జెన్సీ ట్రైన్ స్టేషన్ నుండి బయలుదేరి వెళ్తున్నది అక్కడ ఉన్న ఆఫీసర్ని ఏమి జరిగిందని అడిగాను అందుకైనా పావుగంట ముందు వెళ్ళిన ట్రైన్లో బాంబు పేలి చాలామంది చనిపోయారు అని చెప్పాడు ఆ మాటలు విన్న నాకు బాబా నా ప్రాణం కాపాడటానికి సీతాఫలాల వైపు మనసు మళ్లించారని అర్థమై మనసులో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నా చెల్లి బావగారు న్యూయార్క్ నుండి హాలిడే ట్రిప్ కోసమని ఫ్రాన్స్ వెళ్ళటానికి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నారు కానీ ఆ ఏజెంట్ చివరి నిమిషంలో ఫోన్ చేసి మీరు ఒక్కొక్క టిక్కెట్ మీద రెండు వందల డాలర్లు ఎక్కువ కట్టాలని చెప్పాడు ఆ మాట బావగారికి నచ్చక టికెట్ క్యాన్సిల్ చేసి వేరే ఎయిర్లైన్స్ ద్వారా టిక్కెట్లు కొని ఫ్రాన్స్ వెళ్ళారు వారు ఫ్రాన్స్ వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే వారు ముందుగా టికెట్ బుక్ చేసిన ఎయిర్ప్లైన్ కుప్పకూలిపోయి అందులో ప్రయాణం చేస్తున్న వారందరూ చనిపోయారని తెలిసింది ఇది తెలిసి బాబాని వారి చేత టిక్కెట్లు క్యాన్సిల్ చేయించి ప్రాణాలు కాపాడారని మనసులో బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను అని చెప్తారు ఇది డాక్టర్ విన్నీ చెట్లూరి గారి అనుభవం ఇక్కడితో షిర్డి సాయిబాబా అరుదైన చరిత్ర అరవై మూడో భాగం పూర్తయింది మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్